గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ ప్రపంచ వేదికపై మరోసారి మెరిశాడు. ఇప్పటికే అనేక వేదికలపై భారత్ పేరును విశ్వవ్యాప్తం చేసిన రాహుల్ తాజాగా సమోవాలో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో పురుషుల 89 కేజీల విభాగంలో రజత పతకం సొంతం చేసుకున్నాడు. కొడుకు విజయంపై సంతోషం వ్యక్తం చేసిన తండ్రి మధు మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు. అయితే 2018లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్థలంతో పాటు గ్రూప్ 2 ఉద్యోగం ఇస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు తమకు ఎటువంటి సాయం అందలేదని ప్రస్తుత ప్రభుత్వమైనా ఆ హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు. మా అబ్బాయి రాగాల వెంకట రాహుల్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సమోవాలో జరిగిన కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ సాధించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా 2017లో కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించాడు. 2018లో జరిగిన కాంపిటీషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నో పొలం ఇస్తామన్నారు. 2 ఎకరాలు 500 గజాలు గుంటూరులో సైట్ ఇస్తామన్నారు. గ్రూప్ 2 జాబ్ కూడా ప్రకటించారు. ఇంతవరకు ఏమీ మాకు పూర్తిగా అందలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ గారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.